హాయ్ అండి. ఒకటి అనుకోవటం ఇంకోటి జరగటం ఎవ్రీడే లైఫ్లో మనం చూసే సర్ప్రైజెస్ చాలా ఉంటాయి, కానీ వీళ్ళ జీవితాల్లో వచ్చిన సర్ప్రైజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేసినాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఈ ముగ్గురు అమ్మాయిలు. మరి వీళ్ళేమనుకున్నారు, ఏం మిస్ అయ్యారు, దానివల్ల ఎలాంటి ఫన్ జనరేట్ అయిందో వాళ్ళు మాట్లాడినాం. హాయ్ ధన్య. హలో సార్. హాయ్ కోమలి, సిద్ధి. హాయ్. ముగ్గురులో ఆన్ షూటింగ్ ప్రాసెస్లో ఈ టైటిల్ జస్టిఫికేషన్ మూమెంట్స్ ఎవరికి ఎక్కువ తగిలింది? ముగ్గురికి తగిలింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సగంలో ఆగిపోతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఫస్ట్ షెడ్యూల్లో. కానీ ఇవాళ ఈరోజు మీ సూపర్బ్ ఆఫీస్లో, TV5 అంత మోస్ట్ పవర్ఫుల్ ఆఫీస్లో కూర్చొని వీఆర్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్. ఇది అయినదొకటి, అనుకున్నదొకటి. నిజంగా ఈ సినిమా అవుతుంది అనుకోలేదండి. అంటే చిన్న సినిమాలు మొదటి ప్రయత్నాలకి హార్డిల్స్ చాలా ఎక్కువ వస్తుంది, వాటన్నింటినీ దాటుకొని రిలీజ్ వరకు వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని మధ్యలోనే జర్నీ ఆగిపోతాయి, కొన్ని రిలీజ్ దగ్గరికి వరకు వచ్చి ఆగిపోతాయి. ఇలాంటివి చాలా చూస్తుంటాం సినిమా రిపోర్టింగ్లో కూడా, మేము చాలా సినిమాలు చూస్తుంటాం. కానీ ఇది మాత్రం ఏం చేసినా సరే బౌన్స్ బ్యాక్ అవుతూనే వస్తూ ఉంది సినిమా. సో పాజిటివిటీ ఎనర్జీ అనేది టీమ్ అందరిలో ఉందనిపిస్తుంది 100%. సో ఎలా రిలేట్ అవుతావు క్యారెక్టర్తో నువ్వు ధన్య? నా కెరియర్లోనే నేను చేసిన చాలా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఈ ట్రైలర్ బయటకు రాగానే అదేంటి ధన్య బాలకృష్ణ ఇలాంటి కూడా చేస్తుంది గ్లామర్ అని, కానీ ట్రై చేయాలి ఇంకా తప్పదు. ఇంకా 5, 6, 7 years అయిపోయింది. ఓకే, ఇంకా అదే ఉంటే బోర్ కొడుతుంది మనకు కూడా. మా సోల్ సాటిస్ఫాక్షన్ కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చేశాను. కానీ దీంట్లో కూడా నాది ఆత్మ కథలో ఒక ఇది ఏమి ఉందో, ఐ ప్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. అంటే చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి, తనకి లైఫ్లో అడ్వెంచర్ చేయాలని ఉంది, కానీ అమ్మ నాన్నకి భయపడుతుంది, ఎలాగో వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అని. సో అలాంటి ఒక క్యారెక్టర్, చాలా స్వీట్ క్యారెక్టర్. బట్ అది కాకుండా బయటకి తన ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, నలుగురు అమ్మాయిలు కలిస్తే ఏం చేస్తారు, ఎలాంటి గోలగోల చేస్తారు అనేది సినిమా అనమాట. నలుగురు అమ్మాయిలు కలిస్తే వాళ్ళ మధ్య మాటలు కూడా చాలా సెన్సార్ కట్స్ పడతాయి అనేది ఒక టాక్. ఎస్. సో ఎలాంటి టాక్స్ మీ మధ్య వినబోతున్నారు స్క్రీన్ మీద? స్క్రీన్ మీద సెన్సార్ కట్స్ పడే టాక్స్ ఏమీ లేవు, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు నలుగురు అమ్మాయిలోని కాదు, యూత్, ఎనీ యూత్, ఒక నలుగురు ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ది టాక్ వెరీ ఒక లిబరల్నెస్ తీసుకొని మాట్లాడతారు. యా. సో ఈ ఫిల్మ్లో అలాంటివి ఏవి పెయిన్స్ వేయలేదు. లైక్ ఒక సినిమాటిక్ కోసం కొంచెం టోన్ డౌన్ అవుదాం అలా ఏం లేదు. వీఆర్ యాజ్ ఇట్ ఈస్. హౌ 4 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ బిహేవ్ ఇన్ 4 క్లోజ్డ్ డోర్స్ అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా జరిగినాయా, లేకపోతే ఎంటర్టైనింగ్ మోడ్లోనే వెళ్ళిపోతుందా? ఐ మీన్ ఫర్ మీ ఇట్ వాజ్ ఆఫ్టర్ జంబాలకడి పంబా ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ రోల్ ఇన్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్, బికాస్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఐ వాజ్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ ఆఫ్ అన్ అబ్బాయి. కట్ టు ఐ డిడ్ ప్రేమ కథా చిత్రం 2, అండ్ దెన్ వెన్ దిస్ స్క్రిప్ట్ కేమ్ టు మీ యాజ్ అన్ యాక్టర్ యూ ఓన్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్, యూ వాంట్ టు డూ డిఫరెంట్ వేరీడ్ సినిమాస్, అండ్ దిస్ ఫిల్మ్ జస్ట్ వాజ్ వెరీ రా. It is describing women as they are in their real life, so I couldn't let go of this opportunity. Rawness ki boldness kuda add ayina. Yeah, boldness ante ippudu meer chuste idi koncham aa trailer chustunte koncham shocking ga unnattu kanipistundi kada, kani idi nijanga oka youth cinema, booth cinema aithe kaadu, it is youth cinema. Ante youth ante meer annadi meaning vachestunde chaala varaku youth movie ela maatladukuntaru ante college lo unnappudu ee adolescence daataka valla mind lo like they have so many adventures they want to do, fantasies. అండ్ అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు, అమ్మాయిలు ఎప్పుడు బయటపడరు. అంటే ఒక్క అబ్బాయి ఉంటే గ్రూప్లో ఏం మాట్లాడరు అసలు. ఓన్లీ అమ్మాయిలు పెట్టండి ఒక రూమ్లో, వాళ్ళు చాలా సీక్రెట్స్ బయటకు వస్తాయి. వాళ్ళు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో అవన్నీ బయటకు వస్తాయి, అడ్వెంచర్స్, ఫ్యాంటసీస్. సో ఇవన్నీ బయట చేసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. గోవా అనేది ఒక ఫ్రీడమ్ ఇస్తుంది, అంటే ఎవరెక్కడికి వచ్చినా గోవాకి వస్తే ఫ్రీ అయిపోతారు. అంటే కొంచెం మన రెగ్యులర్ లైఫ్ని బ్రేక్ చేయడానికి గోవా ట్రిప్స్ చేస్తుంటారు, బ్యాచిలర్ పార్టీస్ అని ఫెస్టివ్స్ అని చాలా జరుగుతుంటాయి. గోవా అట్మాస్ఫియర్లోనే ఆ ఫ్రీడమ్ ఉంది కదా, సో అది మీ సినిమా తెర మీదకి ఎంతవరకు తీసుకురాగలిగారు? ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాం. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకోవడం కాకుండా అంతకన్నా మించి ఒక ట్రై చేద్దామా అని చిన్న ఒక సినిమాటిక్ ఎలిమెంట్ అది తీసుకున్నాము. ఓకే, ఒక నలుగురు అమ్మాయిలు కలిసి ఒక డాన్సర్ని రూమ్కి పిలిచి ఒక హాట్ అబ్బాయిని రూమ్కి పిలిచి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనుకున్న ఒక సినారియో క్రియేట్ చేసాము అక్కడ. సో అది వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. యూజువలీ అక్కడికి వెళ్తే వీల్ ఓన్లీ పార్టీ అండ్ వీల్ డాన్స్ అండ్ బీచ్కి వెళ్తాము, బట్ దిస్ వీ హ్యావ్ టేకెన్ సమ్ సినిమాటిక్ లిబర్టీ అండ్ వీ హ్యావ్ యాడెడ్ మోర్ డ్రామా. దీన్ని ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ సైడ్ నుంచి మీకు ఎలాంటి నమ్మకం కలిగింది? బాలు కొత్తగా ట్రై చేస్తున్నాడు అంటే మనకి చాలా ఇయర్స్ బ్యాక్ పంచతంత్రం అనే ఒక సినిమా వచ్చిందండి, కమల్ హాసన్ చేశారు. అది సేమ్ స్టోరీ ఇలానే ఉంటుంది, 5 men వెళ్తారు. బట్ ఇది 2020కి వచ్చేసాం, ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు అబ్బాయిలది దిల్ చాతా హే చూసాము, జిందగీ నా మిలేగి దుబారా చూసాము, తమిళ్లో గోవా అని ఒక సినిమా వచ్చింది. మొత్తం అబ్బాయిల ఫ్రెండ్సే వెళ్తున్నారు, అబ్బాయిల గ్యాంగు, అబ్బాయిల పార్టీ చేసుకోవడము. సో అమ్మాయిలది కూడా రావాలి కదా, ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ ఎంటర్ 2020, ఇట్స్ హై టైమ్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కాలేజ్ స్టార్ట్ అవ్వగానే దిల్ స్టార్ట్ ఫ్రీకింగ్ అవుట్ అనమాట. సో అలాంటి ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ది తీసుకొని మనం చూపిస్తే ఎలా ఉంటుంది అని. లిబర్టీ అనే పదానికి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? దాన్ని సంబడి హూ కెన్ వాళ్ళ ఒపీనియన్స్ ఏమైతే ఉందో అది వాళ్ళు ధైర్యంగా బయటకు చెప్పుకుంటే, ఆ చెప్పుకున్న ఒక ఫ్రీడమ్ ఇస్తే, దట్ టు మీ ఈజ్ లిబర్టీ. అంటే దాని మీద యాక్ట్ చేయడం కాదు, ఎవరిని హర్ట్ చేయకుండా, ఏ మనిషిని కూడా బాధ పెట్టకుండా ఉన్న ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఐడియాలజీస్ ఏవైనా ఉంటో అది బయట పెడితే, ఐ థింక్ అది బయట పెట్టడానికి ఇఫ్ వీఆర్ గివన్ ద ఫ్రీడమ్, దట్ ఈస్ ఐ థింక్ అవర్ పర్సనల్ లిబర్టీ అని చెప్పచ్చు. ఓకే, ఈ సినిమాలో క్యారెక్టర్ అంటే ఎంటర్టైన్ చేయొచ్చు, దానికి ట్విస్ట్లు టర్న్లు, కాస్త క్రైమ్ సీన్ కూడా ఒకటి యాడ్ అయినట్టు కనిపిస్తుంది ట్రైలర్లో చూస్తే. సో ఇవన్నిటితో పాటు మిమ్మల్ని రిలేట్ చేసుకునే అంశాలు యూత్ మీ క్యారెక్టర్తో ఏ విషయంలో రిలేట్ అవుతారు? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, సో అదే చాలా వరకు రిలేట్ అయిపోతారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటుంది, కానీ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు, సాటర్డే సండే ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు ఆ సాటర్డే సండే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది, ఏదైనా ఇప్పుడు వాళ్ళు సంపాదిస్తున్నారంటే ఇంట్లో కూడా ఓకే పాపం ఒక 2-3 days హ్యాపీగా బయట తన ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు అని. సో అలాంటిది ఒక అమ్మాయి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, దేవుడి మీద భక్తి ఉంది, అమ్మ నాన్న మీద భయం ఉంది, కానీ ఎంజాయ్ చేయాలన్నా, కానీ ఏదో లైఫ్లో ఏదైనా ఒక కిక్ ఉండాలి, ఆ కిక్ ఉండాలా. కిక్ ఫ్యాక్టర్కి ఏం చేద్దాం, సరే ఫ్రెండ్స్తో కలిపి గోవాకి వెళ్దాం, అక్కడ ఇంకా పిచ్చెక్కుతుంది, ఇంకా నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్దామని. అప్పుడు వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్, ఐ మీన్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఒక మితిమీరిన ఎంజాయ్మెంట్కి ఒక లిమిట్ ఉంటుంది. సో దానివల్ల అవతల వాళ్ళకి ప్రాబ్లం అవుతే మనం అక్కడే ఫన్నీ ఆపుకోవాలి. సో మనమే క్రియేట్ చేసుకోవాలి. అది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనమే అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు లైఫ్లో తెలుస్తుంది. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది తెర మీద? సో ధన్యాది ఒక ఇంట్రోవర్ట్ వాంటింగ్ టు హ్యావ్ ఫన్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్, నాది కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. నేను ఫిల్మ్లో ఒక ఫ్యాషన్ డిజైనర్ ప్లే చేసా, ఫిల్మ్లో ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటా. సో ఈ అమ్మాయి ఏంటంటే అక్కడ డైరెక్టర్ ఏదైనా అప్ అండ్ డౌన్ కొంచెం ఇచ్చిన, షీ ఈజ్ నాట్ ద వన్ హూల్ టేక్ ఎనీథింగ్, తను డైరెక్ట్గా చెప్పేస్తుంది. ఒక ట్రైలర్లో ఆల్రెడీ పడింది, మిడిల్ ఫింగర్ థంబ్నెయిల్ క్రియేట్ అయిపోయింది అది. సో వెన్ సమ్వన్ ఇస్ టాకింగ్ విచ్ ఇస్ నాట్ ఓకే విత్ హర్, తను ఆ మిడిల్ ఫింగర్ చూసి ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్. సో ఏ పాయింట్లో అయినా సరే తనకు నచ్చకపోతే వదిలేసి వచ్చేస్తుంది. యా అంతే, షీ ఇస్ ఫియర్లెస్ అండ్ మిగతా ముగ్గురిని కూడా అలానే ఉండాలి అని మోటివేట్ చేసి అమ్మ ఎవరికి భయపడకూడదు, ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్ కాదు అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్ సినిమాలో కామెడీ ప్లే చేస్తుంది. ఓకే, సో ఎక్స్ట్రోవర్ట్ ఈ ఈ ఏదైతే క్రైమ్ డ్రామా క్రియేట్ అయిందో ధన్య గారు చెప్పినట్టు, ఒక మితిమీరిన ఎంజాయ్మెంట్కి వెళ్ళినప్పుడు లైఫ్లో అన్నిసార్లు ఫియర్లెస్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు, అప్పుడప్పుడు ఇంట్రోవర్ట్గా కూడా ఉండాలి అనే టైప్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అయ్యే సిచ్యువేషన్ ఒకటి అయితే ఈ అమ్మాయి కామెడీ ఇంకొకటి అనమాట. దట్ ఈస్ మై క్యారెక్టర్. మీరు ఎనర్జీ బూస్ట్లో ఉన్నారు టీంలో. సో మేము ప్రమోషన్స్లో చూసినా ఎక్కడ చూసినా యాక్టివ్ పార్ట్ అంతా మీరే కనిపిస్తున్నారు. సో తెర మీద కూడా అలాగే ఉంటారా? ఐ మీన్ యా, ఇన్ ద సెన్స్ ఎనర్జీ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ నో, బికాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం వీ వెంట్ టు ఆంధ్ర for the tour and promotions, and it was very very hectic, you know. Every day we are traveling at least 3 cities per day, and there are thousands of people wanting to see us, you know. And it's a small movie, very realistically speaking, so that's the least that we can do is put in all that we have, because it's a very good cinema. For the 4 of us to be together and promote it till the very last day, we have so much trust and confidence. I video చూసినప్పుడు అర్థం అవుతుంది, వీళ్ళు గుళ్ళో కనిపిస్తున్నారు, షాపింగ్ మాల్లో కనిపిస్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, అసలు ఈ టూర్ ప్లాన్ ఏంటి, ఎక్కడైనా వీళ్ళు కనిపిస్తున్నారు. సెల్ఫీలు, వీడియోస్, యాక్చువల్గా ఆ టూర్ ఎలా జరిగిందో మాకు వీడియోస్లో కనిపిస్తున్నాయి, మేము కంటెంట్లో తెలిసిపోతుంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ టైం కదా ఇలాంటి టూర్స్ చేయటం? ఫస్ట్ టైం in my life I've gone to Andhra, and chala beautiful Gandhi, you know, it's so pretty, and we went and we've touched each and every city on a very like personal basis. We've interacted with college students, and the amount of love that we have got, it just made me feel so nice. That's what I'm saying, like this film, we are putting in all our efforts into it, because we trust it, we trust the product. And that's the reason why we are going and telling personally to everyone that it is 100% entertainment guaranteed. Maybe miranta face of the cinema avchu, but brain of the cinema aithe director avutadu kada. So tanna characters ni explain chesin dagga nunchi adi tera mediki mold ayya varaku ippudu promotions release varaku vachini. Tanto travel ala undi, oka problem vaste parledu light rep cheskundam antamunde, no problem rep cheskundam. అంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే పర్లేదు ఇదే కాస్ట్యూమ్లో తీసేద్దాం, పర్లేదు వద్దు అంటే అలా అంటారు ఆయన. కానీ మెయిన్ వర్క్ ఇప్పుడు షూటింగ్ గురించి ఆయనకి ఏం కావాలి అనేది ఆయన ఒక కరెక్ట్గా చెప్తారంటే ఆయనకి ఏం కావాలో అదే కావాలి, దాని మీద ఆయన నో వేవరింగ్. అక్కడ డిసిషన్ మేకింగ్లో అయితే మెయిన్ డిసిషన్ మేకింగ్, ఇప్పుడు నేనంతా చెప్పింది చిన్న చిన్న విషయం, కానీ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, మీరు ఇలానే చెప్పాలి గురు, కరెక్ట్ అలా అదే కరెక్ట్ అంటారు. అంటే మీరు యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా చాలామంది బిగ్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, టోటల్ టీంలో యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకోవచ్చు. సో మీరు చూసుంటారు, అంటే వీళ్ళకి కొంతమంది కొత్త అయితే ఇలాగే ఉంటుందేమో అనుకోవచ్చు, బట్ ఆ డిఫరెన్సెస్ మీకు బాగా తెలుస్తాయి. మీరు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు? అంటే నాకు ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్తో నేను ఏదైనా అనుకుంటున్నానో నేను చెప్పలేను, అది కరెక్ట్ కాదు, అది రెస్పెక్ట్ కాదు. పెద్ద డైరెక్టర్స్, ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఏం చెప్తారో మనం అదే వినాలి, అదే పద్ధతి. కొత్త డైరెక్టర్స్ అయితే మనం కొంచెం ఫ్రీడమ్ తీసుకొని మనం చెప్పొచ్చు, సార్ ఇది చేస్తాను మీకు పర్లేదా అని. బాలు గారు నాకు ఫ్రెండ్ అయిపోయారు, ఈజ్ మోర్ లైక్ అ బ్రదర్ టు మీ ఇవాళ. సో ఆయనకి ఇది నచ్చదు అంటే బాలు గారు నాకు నచ్చట్లేదు సార్, ఇది కరెక్ట్ కాదు సార్, వద్దు సార్ అని అలా మాట్లాడుకోవచ్చు. ఆ మాత్రం ఫ్రీడమ్, ఆ రిలేషన్షిప్ మనకి అంత బాగుంది, అంత ప్యూర్. ఒక నిజంగా ఆయన హీ లుక్స్ ఎట్ మీ లైక్ సిస్టర్, నేనైతే ఆయన ఒక బ్రదర్ లాగే చూస్తాను. సో ఇది నాకు మోస్ట్ కంఫర్టబుల్ సెట్ అంటే ఇదే. నాది బాలు గారిది రిలేషన్షిప్ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ అనమాట. ఆయన ఏదైనా ఫన్ స్టార్ట్ చేస్తే నేను దాన్ని కంటిన్యూ చేస్తా, మేము ఎక్కువ కళ్ళతో మాట్లాడతాం. సో వీ బోత్ విల్ బి ద వన్స్ హూ ఆర్ ఫ్రీకింగ్ అవుట్ మోర్ ఆన్ సెట్. సో ఇప్పుడు ఇక్కడ ఏదో అవుతుంది, సరే ఎవరు చూడలేదు లైట్లా అని నేను అనుకుంటా, అక్కడ ఆయన చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. సో అండ్ ఐల్ గో ఆన్ అండ్ ఆన్ ఇట్. అది పక్కన పెడితే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ దట్ హీ సా దట్ కామెడీ పార్ట్ ఇన్ మీ, దట్ ఐ కెన్ క్రియేట్ అండ్ జనరేట్ కామెడీ. నాకు ఇష్టం కామెడీ చేయడం. ఆ మూవీ చూసినప్పటి నుంచి సామ్ రోలర్ ఇలాంటిది ఒకటి పడాలి కదా, బికాజ్ ఐ మెంట్ టు డూ దట్. మై ఫేవరెట్ రోల్ అన్నమాట. యా, కామెడీ, ఇట్స్ లైక్ కామెడీ అండ్ బబ్లీ థింగ్, ఇట్స్ మై కంఫర్ట్ జోన్. అరే ఇలాంటిది ఒకటి పడితే బాగుంటుంది, ఇట్స్ మై కంఫర్ట్ జోన్ అని అనుకున్నా. బాలుగారు అది చూసి నువ్వు చేయనని చెప్తా, సో తర్వాత ప్రాబ్లం అవుతాయి, నువ్వు చేయి చూసుకున్నాను, తర్వాత నేను ఉన్నా ఇలా అంటారు ఆయన. హీస్ లైక్ వెరీ దట్ భరోసా గివింగ్, నచ్చింది చెయ్యని. సో అలా మూవీ ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నాకు ఆయనకి ఒక కళ్ళతో నవ్వే కెమిస్ట్రీ, ఆయన చేసే పిచ్చి పనులన్నీ నాకే కనిపిస్తాయి, నేను చేసే పని ఆయనకు కనిపిస్తాయి. కుల్ సినిమా మీకు ప్రమోషన్స్ వరకు రావడానికి, లేకపోతే ఇప్పుడు సినిమా అనుకునే దగ్గర నుంచి మీరు అన్నారు సినిమా ఒకసారి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని. సో ఈ హార్డిల్స్ అన్నీ దాటుకొని ఇప్పుడు ఈ సినిమా బాగా రిలీజ్ అవుతుంది, రేపు 6th ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఒక జనరల్ ఇంట్రెస్ట్ సినిమా గోయరికి కలిగించింది, ట్రయల్స్ అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, మీరు చేసిన ప్రమోషన్స్ కావచ్చు, వీటన్నిటిని సస్టైన్ చేయడానికి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు రేపు ఆడియన్స్కి? చాలా వరకు ఒకటి 100% ఫన్ ఎంటర్టైన్మెంట్. నేను ఇంకా ఎక్కువ ప్రామిస్, ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ప్రామిస్. 2 hours హ్యాపీగా నవ్వుకుంటారు, జోకులు 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 పడుతూనే ఉంటాయి. ఇంకొకటి కంటెంట్ ఉంది, కంటెంట్ లేకుండా సినిమా లేదు. సో ఒక స్టోరీ ఉంది, 4 అమ్మాయిలు గోవాకి వెళ్ళి వాళ్ళు చేసే అక్కడ ఒక మ్యాడ్ ఫన్, ఒక అడ్వెంచర్, అక్కడ వాళ్ళు ఇరుక్కిపోయే ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వస్తారు అనేది క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. కానీ ఇదంతా మేము చాలా లైట్ హార్టెడ్గా ఒక సింపుల్గా స్లోగా హ్యాపీగా తీసుకెళ్తున్నాము. అండ్ హీరోయిన్స్ 4 కామెడీ ట్రై చేసాము దీంట్లో, ఒక ఇంప్రవైజేషన్ చేసి అప్పటికప్పుడే షూటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కామెడీ కూడా యాడ్ చేద్దాము. జస్ట్ 4 అమ్మాయిలు అలా బొమ్మలా నించుంటే ఎవరు చూస్తారు, పోస్టర్ వరకే సరిపోతుంది, కంటెంట్ ఉండాలి. మీరు ఎంత మేము బికినీ వేసుకున్నా కూడా దాంట్లో కంటెంట్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తారు. వాళ్ళకి బికినీ ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో దొరుకుతాయి, ఇప్పుడు వాళ్ళకి అవన్నీ అవసరం. యా, దే డోంట్ వాంట్ జస్ట్ గ్లామర్, దే ఆర్ సో మచ్ మోర్ ఇంటెలిజెంట్. సో వాళ్ళ కంటెంట్ లేదంటే అలా దే విల్ జస్ట్ రిజెక్ట్ ఇట్. సో వీ ట్రైడ్ సమ్ హ్యూమర్ ఆల్సో, పర్ఫార్మెన్సెస్ కూడా వీఆర్ ఆల్ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఈ సినిమా 4 అమ్మాయిలు కలిసి ఒక అడ్వెంచర్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎలాంటి ఫన్ కూడా ఉంటుంది. ఏదైనా ఎమోషనల్ కనెక్టివిటీ దొరుకుతుందా ఈ కథలో? అంటే సో ఎంత ఫన్ ఎంత జనరేట్ అయినా ఏదో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, అండ్ ఎంతవరకు ఎంజాయ్ చేసినా ఒక పాయింట్లో అమ్మాయిలు వాళ్ళ 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 ఇమోషన్స్ బయటకు వస్తాయి. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, వాళ్ళ రూట్స్ ఏంటి బేసికలీ, అది ఆ భయం ఉంది చూడండి చిన్నప్పటి నుంచి. భయం మంచిదే, ఆ భయం చాలా మంచిది. ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది, ఇలా ఇరికిపోయామేంటి, బయటికి తెలిస్తే ఎలా ఏమైపోతుంది, ఆ ఒక కంటెంట్, ఆ చిన్న ఒక ఇది. అండ్ ఇంత ప్రాబ్లం వచ్చినా ఈ 4 బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. ఎప్పుడు ఇది నువ్వే చేసిన ప్రాబ్లము, నేను వెళ్ళిపోతాను అని హ్యాండ్ ఇవ్వలేదు. లాస్ట్ వరకు కలిసే ఉంటారు, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వరకు దే విల్ హోల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్ అనమాట. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. అంటే అమ్మాయిలు ఎప్పుడు అందరూ చెప్తారు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండలేరు, పడరు, శత్రువు అంటారు. కానీ అది రాంగ్ గా ప్రూవ్ చేసాం, ఎందుకంటే నిజం అది కాదు. నిజం ఏంటంటే ఎంతమంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు వచ్చినా ఆ గర్ల్స్ ది ఒక ఫ్రెండ్షిప్ ఉంది చూడండి, అది మోస్ట్ సీక్రెటివ్ ఫ్రెండ్షిప్. అది ఎప్పుడు గర్ల్స్ మధ్య ఎక్కువ జనరేట్ అయింది అంటారు కదా. జెలసీ కూడా వస్తుందేమో, కానీ దాన్ని మించి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది అని నేను చెప్తా 100%. ఇప్పుడు అది ఎమోషనల్ లాక్ ఈ మూవీకి, ఎమోషనల్. మేము యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కెమెరా బయట కూడా వీ స్టార్టెడ్ ఆఫ్ యాస్ బీయింగ్ కాంపిటేటివ్. అంటే నాకన్నా తను బాగా చేస్తుందా, నేను కూడా బాగా చేయాలి అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎవరికైనా 3 ఎంత క్లోజ్ అయిపోయామంటే, నాకేదైనా వర్క్ వస్తే నేను వాళ్ళకి షేర్ చేసుకుంటాను, ఒక ఆడిషన్ ఉంది 3 చేద్దాము, తనకి బాంబేలో ఉంది తను ఏదైనా ఆడిషన్ ఉంటే లెట్స్ ఆల్ డూ ఇట్ టుగెదర్. సో జెలసీ లేదు, తనకేంటి ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ వచ్చింది నాకు రాలేదు అనేది అసలు పోయింది. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జెలసీ ఉండదు. ఈ మూవీ జర్నీ ఒక మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది మీకు. యా, సో అలా అనుకోవచ్చు, లాంగ్ ఫ్రెండ్షిప్, సిస్టర్స్ ఫర్ షూర్. సిస్టర్స్ వల్ల వర్క్ లైఫ్ లో ఎవరు ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ దొరకలేదు యాక్చువల్లీ ఇయర్స్ అయ్యాక. ఇప్పుడు సినిమా అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది మోస్ట్ కాంపిటేటివ్ అయిపోయింది. సో సినిమాకి ఎందుకు రావాలి అనే దానికి మనం కంప్లీట్ గా ఆడియన్స్ కి ముందే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా డెవలప్ అవుతున్నాయి, మోర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి చాలా ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. ఈ సినిమాకి రావాలనుకునే వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్లో ఒక్క పాయింట్ పట్టుకొని రావాలి, ఈ సినిమా దీనికోసం రావచ్చు అని చెప్పాలనుకుంటే ఏ పాయింట్ చూస్ చేసుకుంటారు ఫైనల్లీ? Like she said, I think the USP of the film is friendship. what we are trying to sell right now is pure friendship. However, the graph of the film is so well written that it starts off with friendship, it goes to a point where there is a problem that happens, and then how the problem is solved, cut to the end. So the friendship has different phases in every life. So within a span of 2 hours, we have shown how friends get into a problem and how being friends, having each other's back, they solve the problem. So that's the USP of our film. And also, ma'am, regular ga films lo ante hero untaru, edaina problem vachinappudu hero fights chestaru, and then someone will come and rescue as hero any problem nunchi bayatiki chesi. It's a happy ending. But ee film lo no hero. No, yeah. So ade USP ante mem nalugurume will solve our own problems. And physical strength ammayilam chubinchalam. Okay, problem vachinappudu hero ante fight chestaru villain tho. Ikkada adi ledu. We have to use our brain. And how we'll crack it and again come back to our peaceful lives. దాని కోసం రావాలి. ఫైట్స్ మేమే చేస్తాం, కామెడీ మేమే చేస్తాం, గ్లామర్ మేమే చేస్తాం, విలన్ని మేమే కొడతాం, లాస్ట్కి మేమే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధన్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. This is Avinash Gomatom. Hello, నేను Abantika Mishra. Hello, this is Tarun Basu. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.